నమస్తే, ఉదయ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాప్రతినిధులు వైసీపీ శ్రేణులతో గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త అన్న రాంబాబు ఆత్మీయ సమావేశం. కొదిరి పట్టణంలో పర్యటిస్తున్న కమ్ముల విఘ్నేష్ రెడ్డి తండ్రి విజయం కోసం 4వ వార్డులో బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం. ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. సమస్యలు పరిష్కరించాలని సమ్మెపాట పట్టిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు. జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన కనిగిరి ఆర్డీఓ జాన్ ఎర్విన్. పశ్చిమ ప్రాంత ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, వెలుగొండ జలాలు అందించడమే నా లక్ష్యమని, మార్కాపురం జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున పరిశ్రమలను ఈ ప్రాంతానికి తీసుకువస్తానని మాజీ శాసనసభ్యులు కంద్ర నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 8వ వార్డులో 50 వైసీపీ కుటుంబాలు మాజీ శాసనసభ్యులు కంద్ర నారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీతోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధ్యమని, వైసీపీ పార్టీకి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదు అని, మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం సంపూర్ణంగా అభివృద్ధి అన్ని రంగాలలో చెందుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీలోకి వలసలు భవిష్యత్తులో భారీ ఎత్తున కొనసాగుతాయని, తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో దొడ్డ గోపాలరెడ్డి, తొలిచూరి లక్ష్మీనారాయణ, వేంపారు నాగార్జున, చాటారి దిలీప్ కుమార్, చల్లా సురేంద్ర, తొలిచూరు శ్రీనివాసులు, పటాన్ సోహిల్ ఖాన్, గుంటక అశోక్ రెడ్డి, మన్నెం కిరణ్, సయ్యద్ నబీర్ రసూల్, గార్య భార్గవ్ రెడ్డి, కందుల మహేశ్వర్ రెడ్డి తదితర 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, జనసేన నాయకులు సాదిక్, వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, డాక్టర్ మౌలాలి మరియు పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. అని ఎన్ని రకాలుగా చేసినటువంటి నందు ఈ రోజు ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు మీరు అందరూ అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఏం తప్పు చేశారని ఎన్నిసార్లు నేను ఓడిపోయాను, ఏం ఇబ్బందులు చేశారని దాడికి పోయి ఉండేవాడిని. ఈ రోజు ఈ మార్కాపురం కోసం, ఈ మార్కాపురం ప్రజల కోసం నేను బ్రతికి వచ్చాను. మార్కాపురం జిల్లా సాధించి పెట్టాలి. ఈ తమ్ముల జీవితాలతో నా ఏకైక లక్ష్యం. అలాగే వెలుగొండ జలాన్ని మన ప్రాంతంలో ప్రతి ఒక్క ఎకరాకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకుని వచ్చి మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా చేయాలన్నది నా లక్ష్యం. నా లక్ష్యం నెరవేరాలని ఆ భగవంతుడు ఎన్నిక తీసుకుని వచ్చాడు. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి, మీ అందరి దీవెనలు కావాలి. ఈ రోజు మన కడుపు పట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ కావాలా, అనుక్షణం మీకోసం పోరాడుతున్నటువంటి ఈ కందుల కావాలా అనేది ఈ మార్కాపురం ప్రజలు తేల్చుకునే సమయం. ఇది డబ్బుకు 22 సంవత్సరాల సర్వీస్ కి ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్ధంలో మీరు సర్వీస్ ను ఆదరిస్తారా, లేదంటే డబ్బును ఆదరిస్తారా అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మార్కాపురం నియోజకవర్గంలో ఎవరు దృష్టి లోపంతో ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ నెల 18వ తేదీన శంకర్ కంటి వైద్యశాల వారి సహకారంతో మార్కాపురం పట్టణంలోని కమలా స్కూల్ నందు ఏర్పాటు చేసినట్లు తెదేపా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తెలిపారు. శంకర్ నేత్రాలయ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో, మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మన మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి పాత విశ్వశాంతి స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికి కూడా కంటి శుక్లాలు ఆపరేషన్ చేయించడం, అలాగే వారికి ఉచిత బస్సు సౌకర్యం చేయించి ఆపరేషన్లు చేయించుకొని తీసుకొని రావటం, మరియు కంటి అద్దాలు పంపిణీ చేయించడం,
ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం, భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే కంటికి సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా వారి యొక్క కళ్ళకు తగినటువంటి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజాభివృద్ధికి పాటుపడటమే నాకు తెలిసిన ప్రజాపాలన అని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త గిద్దలూరి ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలియజేశారు. ప్రకాశం జిల్లా తర్రుపాడు మండల కేంద్రంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో పాటు గ్రామ వాలంటీర్లతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త గిద్దలూరి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మార్కాపురానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు మేలు చేసి అభివృద్ధి పథంలో నడిపించేందుకు వచ్చినటువంటి రాంబాబుకు తర్లుపాడు ఎంపీపీ ఆధ్వర్యంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుని ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇవ్వగా ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. మరోపక్క మొదటిసారిగా ఆర్యవైశ్య ప్రజానాయకుడు అయిన అన్నా రాంబాబు తర్లుపాడు మండల కేంద్రానికి వస్తుండటంతో మండలంలోని ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు కలిసి పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి ప్రత్యేక స్వాగతం అందించారు. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులను పొందారు. అనంతరం బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేతుల మీదుగా పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూరెడ్డి, భూలక్ష్మి, సర్పంచ్ పల్లెపోగు వరాలు, ఎంపీటీసీ అంకమ్మ, మండల పార్టీ అధ్యక్షులు మురారి, వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, గృహసారథులు, గ్రామ వాలంటీర్లు మరియు ఇతర మండలాల ప్రజాప్రతినిధులతో పాటు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిరిలో ఏపీజేఏసీ అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వం తక్షణమే మా డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం మొండి వైఖరి విడకపోతే నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 1వ తేదీన వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని వివిధ శాఖల ఉద్యోగులు, పెన్షన్దారులు తదితరులు పాల్గొన్నారు. ధర్నా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అతి ప్రధానమైన ధర్నాలో డిమాండ్స్ ఏమిటంటే, 1, పాత పెన్షన్ని పునరుద్ధరించాలని, జీపీఎస్ విధానం రద్దు చేయమని చెప్పి, అదేవిధంగా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం మొదలగు రకాల ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి 1వ తేదీన జీతాలు చెల్లించాలని చెప్పి మొదలైన డిమాండ్లతో ఈరోజు ఇక్కడ ధర్నా శిబిరం నిర్వహించడం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ప్రభావాలు తీసుకొని ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, తర్వాత కార్మికులకి, పెన్షన్స్కి ఇవ్వాల్సిన డిఏ బకాయిలు కానివ్వండి, ఏపీజేఏ బకాయిలు కానివ్వండి, సడన్ రిలీవ్ బకాయిలు కానివ్వండి, అదేవిధంగా పిఎఫ్ బకాయిలు కానివ్వండి, 90% సిపిఎస్ అరియస్ బకాయిలు కానివ్వండి, ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఐక్య పోరాట వేదిక ఏర్పాటు. ఆటోనగర్ యూనియన్ సభ్యులు నా ఆత్మీయ సోదరులు అని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామం వద్ద గల ఆటోనగర్ నందు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆటోనగర్ యూనియన్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆటో యూనియన్ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడ్డారని, ప్రతి ఒక్కరూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేశారని, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, గతంలో చంద్రబాబు నాయుడు మార్కాపురంకు విచ్చేసినప్పుడు మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారని వాగ్దానం చేశారని, ఇటీవల కలిసినప్పుడు కూడా మార్కాపురం జిల్లా అంశం ప్రస్తావించారని, ప్రత్యేక జిల్లా ఏర్పాటైతే మార్కాపురం అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని, బడ్డీ షాపుల నుంచి బంగారం షాపుల వరకు ప్రతిదీ అభివృద్ధి చెందుతుందని, అదే రకంగా ఆటోమొబైల్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఆటోనగర్ అభివృద్ధి చేస్తాను అని వాగ్దానం చేశారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ గెలుపు నాకు, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ యూనియన్ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దొనకొండ మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దొనకొండ సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగదేవిపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక మహిళను దొనకొండ ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ అదుపులోకి తీసుకుని ఆమె వద్ద ఉన్న 23 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఎవరైనా అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, అదేవిధంగా తాగి వాహనాలు నడపకూడదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణాలు అనేది ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు దొరుకుతున్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఇంట్లోంచి బయటకు వస్తున్నారు అంటే ఒకసారి మీ కుటుంబాల గురించి ఆలోచించుకొని మీ యొక్క వేగాన్ని నియంత్రించుకొని మీరు ఏ విధంగా వెళ్ళాలా అంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని వైలేట్ చేయకుండా మీరు క్షేమంగా ఇంటి చేరాలని మా పోలీసులు ప్రతి క్షణం పరితపిస్తూ ఉంటారు. అందుకని ప్రజలందరూ దయగురించి మాకు మీ సహకారం కావాలని తెలియజేసుకుంటున్నాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ను కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పంపించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ను నియమించిన విషయం విదితమే. తాటిపర్తి చంద్రశేఖర్ మొదటి విడతగా 5 మండలాల పరిధిలో పరిచయ కార్యక్రమం పూర్తి చేశారు. రెండవ విడతగా రోజుకు 3 పంచాయతీల పరిధిలో కార్యక్రమం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఎర్రగొండపాలెం మండలం నురారిపల్లి గ్రామం మరియు కాశీకుంట తాండాలో మన ఊరికి మన చంద్రశేఖర్ అన్న కార్యక్రమంతో ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తాటిపర్తి చంద్రశేఖర్కు మురారిపల్లె గ్రామ సర్పంచ్ ముసలారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా కాశీకుంట తాండాలో గిరిజన నృత్యాలతో ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో మహిళలు తమ సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. కాశీకుంట తాండా ప్రజలు తాండాలోని వీధులలో చంద్రశేఖర్ను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్తో పాటు మార్కెట్యార్డ్ చైర్మన్ ఒంగోలు మూర్తిరెడ్డి, ఎంపీపీ కిరణ్ గౌడ్, జడ్పీటీసీ విజయభాస్కర్, మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి ఆలయ గుండంలో స్నానమాచరించి అనంతరం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ప్రతి శనివారం శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకునేందుకు ప్రకాశం జిల్లా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు. ఆలయానికి వస్తున్న భక్తుల కొరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని ఆలయ చైర్మన్ ఓబులేసు ఈవో రమేష్ తెలిపారు. ప్రజలకు పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని నూతనంగా విధుల్లో చేరిన ఎస్ఐజి కోటయ్య ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పొదిరిలో నూతనంగా విధుల్లో చేరిన ఎస్ఐజి కోటయ్య ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల వాహనాలను వారి లైసెన్స్లను పరిశీలించారు. ప్రజలకు పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే భారీ పెనాల్టీ విధిస్తామని హెచ్చరించారు. రోడ్డు సైడ్ మార్జిన్లో మాత్రమే వాహనాలు నిలపాలని, రోడ్డుపై ఎక్కడా వాహనాలు నిలపరాదని, ట్రాఫిక్ భారీగా పెరిగిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు కానీ దింపేటప్పుడు కానీ రోడ్డుకు ఎడమవైపు మార్జిన్లో ఆపి ఎక్కించుకోవాలని ఆయన కోరారు. ప్రధాన కూడళ్లలో ఎక్కువసేపు నిలపడం వల్ల మిగతా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాదాపుగా ఒక 400 నుంచి 450 వరకు ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల, లేకపోతే పుష్ కార్స్ కొద్దిగా రోడ్డు మీదకి రావడం వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. మా పోలీస్ వైపు నుంచి మెయిన్ మెయిన్ పాయింట్స్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ ఫోర్స్ని పెట్టేసి వాటిని డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ వాహనదారులు కూడా కొద్దిగా క్రమశిక్షణగా వెహికల్స్ ఆపుకునేటప్పుడు లెఫ్ట్ మార్జిన్లో ఆపుకున్నట్లయితే ఈ వేలో వెళ్ళే వాళ్ళకి, ఎదులూరు వెళ్ళే వాళ్ళకి కానీ, కనిగిరి వెళ్ళే వాళ్ళకి కానీ, ఈ వైపు నుంచి ఒంగోలు వైపు నుంచి హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి రవాణాకి అంతరాయం లేకుండా మీరు ఆపుకునే వెహికల్స్ మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ ఆపుకునేటట్టు చూసుకోండి. ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు మీరు ఎవరినైనా పబ్లిక్ని ఎక్కించుకునేటప్పుడు కానీ, దించేటప్పుడు కానీ రోడ్డుకి మార్జిన్లో లెఫ్ట్ సైడ్ మ్యాక్సిమం ఆపుకొని జనాలు ఎక్కించండి లేదా దించండి. ఒక ఆటో ఆగినప్పుడు దాని పక్కనే ఇంకొక ఆటో ఆపకుండా బ్యాక్ సైడ్ ఆపుకునే విధంగా చూసుకోవాలా. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే.
వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి తనయుడు విఘ్నేష్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిరిలో బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి తనయుడు విఘ్నేష్ రెడ్డి పాల్గొని పట్టణంలోని 4వ వార్డులో అందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. సైకో పాలన పోవాలని, ప్రజలు ఎంతో విఘ్నతతో ఓటు వేయాలని, జగనాసుర పాలనను అంతమొందించాలని ఆయన కోరారు. జగన్ పాలనలో లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముల్లా ఖుద్దూస్ గౌస్, బాషా రసూల్, వెంకటేశ్వర్ రెడ్డి, ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని, 5 ఏళ్లలో ఒకే ఒక డిఏ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదేనని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఇక ముందు చూడలేమని జేఏసీ నాయకులు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల ఏపీఎన్జీఓ హోం వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిపై నిరసన తెలుపుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో సిపిఎస్ను రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో ధరించి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లి సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాలూకా యూనిట్ ఏపీ జేఏసీ అధ్యక్షులు శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ 12వ పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలుగా ఉద్యోగులు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 12వ పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలని, జిపిఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ తాలూకా యూనిట్ నాయకులు, సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర ఈ 3-4 ఏళ్ల నుంచి కూడా జీపీఎఫ్ సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి లోన్లు శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని లక్షలు ఎక్కువైతే ఆ లోన్లు అసలే రావు. లక్షన్నర లోన్ తప్పితే మా అక్యుములేషన్స్ 20 లక్షలు 25 లక్షలు ఉంటాయి. మాకు అత్యవసరమై ఏ క్యాన్సరో ఏ రోగమో వస్తే 15 లక్షలు లోన్ పెడితే ఈ 4 ఏళ్లలో 15 లక్షలు వచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం అంత జాప్యం అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. మరి అది కాకుండా ప్రధానంగా తీసుకున్నట్లయితే మరి పీఆర్సీ ఏరియర్స్ ఎప్పుడు ఇచ్చినటువంటి పీఆర్సీ ఏరియర్స్ ఆపేయడం కాకుండా 1/7/18 నుంచి డిఏ ఏరియర్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో 610% ప్రతి ఉద్యోగికి బేసిక్ పే మీద రావాలి. అంటే సగటున ప్రతి ఉద్యోగి 3 లక్షల నుంచి 6 లక్షల దాకా డిఏ ఏరియర్స్ రావాలి. ఈ డబ్బులన్నీ కూడా తొక్కు పెట్టి ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిపిఎస్ సంబంధించి పే ప్లస్ డిఏ ఇంటూ 10% మేము జమ చేస్తున్నాం ప్రభుత్వానికి. ప్రభుత్వం 10% యాడ్ చేసి అది ఎన్ఎస్డిఎల్కి చెల్లించాలి. అలా చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం వాడుకొని చెల్లించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం దుర్మార్గంగా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పరిసరాల పట్ల ప్రవర్తించేటువంటి వైఖరిని మాత్రం ఖండిస్తూ ఉన్నాం. మీ సేవకుడిగా మీ మధ్యకు వస్తున్న దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు అయిన నా కుమారుని మీ అందరి చల్లని చేతులతో ఆశీర్వదించాలని ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ స్థానిక ప్రజలను కోరారు. ప్రకాశం జిల్లా కురిచోడు మండలం పడమర నాయుడుపాలెం గ్రామంలో మన ఊరికి మనసివన్న కార్యక్రమంలో భాగంగా నేడు జరిగిన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్యమ్మ మాట్లాడుతూ, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కుమారుని మీకు సేవ చేయటకు మీ వద్దకు పంపుతున్నానని, మీ ఆశీర్వాద చేతులతో బిడ్డను ఆశీర్వదించాలని వెంకయ్యమ్మ స్థానిక ప్రజలను అభ్యర్థించింది. ప్రజలు ఎంతో ఉత్సాహంతో డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఘనస్వాగతం పలికి మేమంతా నీ వెంట ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని నన్ను ఆశీర్వదిస్తే మీ సేవకునిగా మీ మధ్యలో ఉంటూ మీ సేవ చేసుకుంటానన్నారు. కార్యక్రమంలో కురిచేడు ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దేవప్రసాద్, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సైదా, వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు వైవి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కొమరోలులోని శివాజీ నగర్ కు చెందిన శ్రీ ఛత్రపతి శివాజీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 19న అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ఛత్రపతి శివాజీ అసోసియేషన్ నిర్వాహకులు దయ్యండే లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీ ఛత్రపతి శివాజీ అసోసియేషన్ కొమరోలు వారి సముఖంలో ఈ టాలెంట్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. అది 19వ తారీఖు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి రోజున నిర్వహించడం జరుగుతుంది. వేదిక వచ్చేసి శ్రీ మునూరి వెంకట సుబ్బయ్య అండ్ సన్స్ SMVS జెడ్పి హై స్కూల్ అల్లీనగరం. సమయం వచ్చేసి 19వ తారీఖు ఈ ఫిబ్రవరి నెల 2024 ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎగ్జామ్ అనేది టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తాము. కావున కొమరోలు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్లో 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చు. కావున ఆసక్తి కలిగి ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు దీంట్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు కూడా ప్రదానం చేయబడును. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మార్కాపురం DSP బాలసుందర్రావు ఆదేశాల మేరకు పట్టణ SI అబ్దుల్ రెహమాన్ ప్రధాన రహదారులను పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారులలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపకుండా సంబంధిత దుకాణదారులు చర్యలు తీసుకోవాలని పట్టణ SI అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు. పట్టణంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన వారు ఎంతటి వారైనా కఠినంగా చర్యలు తీసుకోబడుతుందని SI తెలిపారు. వాహనాలను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా సంబంధిత పార్కింగ్ ప్లేస్లలో మాత్రమే ఉంచాలని SI సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కుసుమ హరనాథ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ముత్తుమల దంపతులకు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికి పూలమాల శాలువాలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్యవైశ్యులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గ TDP అభ్యర్థిగా పోటీ చేసే తనకు ప్రతి ఒక్కరూ తనకు మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు నటుకుల శ్రీనివాసులు, తుమ్మలపెంట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే దృష్టికి తీసుకురావాలని కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఎర్విన్ అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో కనిగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఎర్విన్ ఆకస్మికంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం సచివాలయం 3ను పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటి వరకు జరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్ పరిశీలించారు. ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూముల వివరాలు అడిగి తెలుసుకుని వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంతమేర ఆలస్యంగా జరిగినా ఆ ఇబ్బందులన్నీ అధిగమించడం జరిగిందని, ఇక ఎటువంటి ఇబ్బందులు లేవని, ప్రజలందరూ త్వరితగతిన తమ ఇళ్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ VRO సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొమరోలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రకాశం జిల్లా కొమరోలులోని మండల పరిషత్ కార్యాలయంలో MPDO కొత్తపల్లి నరసింహారావు, ఉపాధ్యక్షురాలు దూదేకుల నాగమ్మ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షురాలు MPP కామూరి అమూల్య, ZPDC సారే వెంకటనాయుడు అందుబాటులో లేకపోవడంతో సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. మండల అభివృద్ధి అధికారి ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం ప్రధాన శాఖలకు చెందిన అన్ని శాఖల అధికారులు తమ తమ శాఖలలో ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఇదిలా ఉండగా కొమరోలు పశు వైద్య శాఖ అధికారి గజ్జలకొండ వెంకటేశ్వర్లు మాట్లాడే సమయంలో MPTC కామూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాటిచర్ల పంచాయతీ పశు వైద్య శాఖ అధికారిగా ఇన్ఛార్జ్ వైద్యులు ఉన్నట్లు కూడా తమకు తెలియదని, ఆయన ముఖం ఇంతవరకు మేము చూడలేదని, ఏ సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదని, అతని విధులకు హాజరవుతున్నారా లేదా అని ఎదురు ప్రశ్నలు వేశారు. సర్వసభ్య సమావేశాలకు అసలు హాజరు కానిదన అతనికి మేమూ అందజేయాలని మండల అభివృద్ధి అధికారిని కోరారు. రెడ్డిచర్ల సర్పంచ్ ఉమాదేవి, MPTC కామూరి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ శాఖ AE వెంకటేశ్వరరావు మాట్లాడుతున్న సమయంలో వారు అడ్డుపడుతూ సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను నూతనంగా నిర్మించారని, కానీ అందులో విద్యుత్ ఇప్పటి వరకు చాలా చోట్ల ఇవ్వలేదని,
విద్యుత్ లేకపోవడంతో అవి ప్రారంభానికి నోచుకోకుండా నిరుపయోగంగా వృధాగా ఉన్నాయని, ఇకనైనా వాటికి పరిష్కారం కనుగొనాలని సూచించారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ, పరిపాలనాధికారి చెల్లా శ్రీనివాస్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని శాఖల ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ రమణారెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దొనకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 18న దర్శి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించనున్నట్లు వారు తెలియజేశారు. అదేవిధంగా ఈ నెల 19న మన ఊరు మన శివన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి, మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో మంచినీరు లేక ప్రజలు అల్లాడుతుంటే అధికారులు మాత్రం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలానికి వెళ్లే రక్షిత మంచినీళ్లు ప్రధాన పైప్ లైన్లు దర్శి మున్సిపాలిటీ పరిధిలోని విరాయిపాలెం వద్ద గత కొద్ది రోజులుగా ప్రధాన పైప్ లైన్ పగిలిపోయి నీరు వృధాగా పోతుంది. పక్కనున్న కందిచేను రైతులు మా పొలం గుట వస్తుందని, అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఎర్రగుంట వాగుకి కాలువలు కొట్టి నీళ్లు మలిపారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొమరోలులో ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పదుల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాష్ట్ర ప్రధాన రహదారిలో వెంట వెంటనే వెళుతుండడంతో ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కాక జనాలు ఆశ్చర్యంగా చూస్తున్న సన్నివేశం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారిలో ఒక్కసారిగా ఒకదాని వెంట ఒకటి ఆర్టీసీ బస్సులు వెళుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు హల్చల్ చేశాయి. ఈ బస్సులు ఎక్కడ ఆపకుండా ఖాళీగా వెళుతూ దర్శనమిచ్చాయి. అన్ని ఆర్టీసీ బస్సులు కావడం, అందులోని ఎక్స్ప్రెస్లు కావడం ఖాళీగా ఎక్కడికి వెళుతున్నాయో జనాలకు అర్థం కాలేదు. ఈ బస్సులన్నీ కూడా రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించే సిద్ధం సభకు తరలి వెళుతున్నట్లు తెలిసింది. గుంటూరు, వినుకొండ, రేపల్లె, మార్కాపురం వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ డిపోల నుంచి దాదాపు 70 బస్సులు కొమరోలు గుండా వెళ్లాయి. ఇవన్నీ కూడా కడప జిల్లా నుంచి, అనంతపురం జిల్లా నుంచి జనాన్ని సిద్ధం సభకు తీసుకువెళ్తున్నట్లు సమాచారం. ఎంతో కాలంగా కాటంరాజు గుడికి బోర్లేక ప్రజలు నీళ్లకు కటకటలాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో సర్పంచ్ ప్రతినిధి సాదం నాసరయ్య నూతన బోరు వేయించి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామంలోని కాటంరాజు గుడి వద్ద ఉన్న మంచినీటి బోరుకు నీళ్లు అందక పాడైపోయి ఉండటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఎంతో యాతన పడుతున్న తరుణంలో ఎండలు ముదురుతూ ఉండటంతో రానున్న వేసవిలో ఇంకా భక్తులు నీటికి కటకటలాడుతారని భావించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ ప్రతినిధి సాదం నాసరయ్య స్పందించి నేడు కాటంరాజు గుడి వద్ద నూతన బోరు వేయించి శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం చూపి గుడికి వచ్చే భక్తులకు కావలసిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కురిచేడు మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు, మాధగొండ రాజయ్య, సాదం శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు. దీంతో ఎంతో కాలం నుంచి గుడికి మంచినీటి సౌకర్యం లేక బాధపడుతున్న గ్రామస్తుల సమస్యను గుర్తించి నూతన బోరు వేయించి మంచినీటి సౌకర్యం కల్పించిన సర్పంచ్ ప్రతినిధి సాదం నాసరయ్యను పలువురు స్థానికులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.